నమస్కారం అండి నేను న్యూమరాలజిస్ట్ పావనీ దేవిని డెస్టినీ నెంబర్ త్రీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను మీ డెస్టినీ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనేది మీరు తెలుసు కదా ముందుగానే చెప్పాను మీకు అది తెలిసే ఉంటుంది సో నేను ఇప్పుడు డైరెక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లో మీ ప్రెడిక్షన్ పార్టీకి వెళ్తున్నాను డెస్టీ నెంబర్ త్రీ వాళ్ళు చాలా ఇండివిజువాలిటీ ఉన్న కలిగి ఉంటారు పై మరియు ఏదైనా కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ స్వశక్తితోనే సాధించుకోవాలి అనుకునే పట్టుదల విల్ పవర్ ఉన్న వ్యక్తులని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరం ఏ నెంబర్ ఫైవ్ వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది వీళ్ళు కోరుకున్న ఏ పనిలో అయినా ఎందులో అయినా కూడా వీళ్ళు విజయం సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు డెస్ట్ నెంబర్ త్రీ వాళ్ళు ముఖ్యంగా ఇంటలెక్చువల్స్ కాబట్టి స్టూడెంట్స్ గురించి ముందుగా నేను మీకు చెప్తాను స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ పట్టుదల కృషిని విజయాన్ని సాధించే సంవత్సరం అని చెప్పి చెప్పాలి కాబట్టి వీళ్ళు అదే పట్టుదల అదే కృషి అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్స్ అది ఏ రకమైన ఎగ్జామ్స్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయినా ఎలాంటి ఎగ్జామ్స్ ఫారెన్కి వెళ్ళాల్సిన వెళ్ళే ఎడ్యుకేషన్ ఉంటుంది కదా అలాంటి వాటికైనా సరే ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు వీసాలు స్టాంపింగ్ మళ్ళీ గ్రీన్ కార్డ్ పిఆర్ సిటిజన్షిప్ ఇలాంటివన్నీ కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది వీళ్ళు ఇండివిజువాలిటీ వాళ్ళని చెప్పాను కదండి అందుకని చెప్పి ఇండిపెండెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ లాయర్లు ఆడిటర్స్ మరియు ఇండిపెండెంట్గా చేయగలిగిన ఎలాంటి వృత్తి వ్యాపారాలైనా సరే ఉద్యోగాలైనా సరే వీళ్ళు ఖచ్చితంగా రాణిస్తారని చెప్పి చెప్పవచ్చు తర్వాత వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వాళ్ళు కోరుకున్న విధంగా కోరుకున్న వ్యక్తితో అది అరేంజ్డ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళకి తగినట్టుగానే జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు వివాహం అయిన వాళ్ళకి ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం పిల్లల ద్వారా సంతోషం పిల్లల అభివృద్ధి ఉండడం లాంటివన్నీ జరుగుతాయి తర్వాత వీళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు ఉద్యోగ వ్యాపార రీత్యా చేసే ప్రయాణాల్లో సక్సెస్ ఉంటుంది అంటే వీళ్ళు ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా లేదు ఏ అఫీషియల్ టూర్ బిజినెస్ టూర్ మీద వెళ్ళినా కూడా వాళ్ళ బిజినెస్ టాక్స్ వాళ్ళ టూరు అంతా కూడా సక్సెస్ అయ్యే సందర్భాలు ఎదురవుతాయి ప్రయాణాలు కూడా వీళ్ళకి లాభిస్తాయి రీత్యా కూడా వీళ్ళు ఏదైనా కూడా కీడించి ఏలి మేలించే వ్యక్తులు కాబట్టి వీళ్ళు ప్రతిదీ ఆలోచించి జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి ఢోకా లేదు అని చెప్పవచ్చు రాజకీయ నాయకులకి క్రీడలు మళ్ళీ ఎలాంటి రంగంలో అయినా కూడా హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి డాక్టర్స్ ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సంవత్సరం వాళ్ళ తెలివికి పట్టం కడుతుంది అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి వీళ్ళు ప్రమోషన్స్ అవార్డ్స్ ఇంకా ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఇంటలెక్చువల్ అచీవ్మెంట్స్ని వీళ్ళు ఈ సంవత్సరం సాధించగలుగుతారు అన్నిదల బాగుంది మీరు అనుకున్న ప్రతి విషయంలోనూ మీరు ముందడుగు వేస్తూ సంతోషంగా సాగుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు కాకపోతే ప్రతి సంవత్సరంలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏప్రిల్ నెలలో ఆగస్ట్ నవంబర్ నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చిన్న చిన్న పరిస్థితులు ఏదైనా కూడా చికాకు పెట్టే అవకాశం ఉంది కాబట్టి వీడు ధన విషయంలో ప్రయాణాల విషయంలో తర్వాత వాళ్ళ నియర్ అండ్ ఇయర్ రిలేటివ్స్ వీళ్ళందరి విషయంలో కూడా ఏదైనా చిన్న చిన్న మనస్పదలు రావడం లేదు మనశ్శాంతి కోల్పోవడం లేదు బాధపడడం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత మటుకు జాగ్రత్తగా ఉంటూ బంధాలు బాంధవ్యాలు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి మీ మాతృవర్గం వైపు వాళ్ళకి ఎవరికైనా కూడా అనారోగ్యం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం మంచిది సర్వేజన సుఖిన మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యు డాట్ క్యూ న్యూమరాలజీ డాట్ కామ్ ద్వారా కాంటాక్ట్ చేయవచ్చు నమస్తే